మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు మీరే స్టార్ క్యాంపెయినర్లుగా రండి అని చెప్పి మాత్రం మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నా. మీ బిడ్డకు సైనికులుగా మీరే నిలబడండి అని చెప్పి మాత్రం కోరుతా ఉన్నా. కారణం, జరగబోయే కురుక్షేత్ర మహాసంగ్రామంలో మనం వేసే ఓటు, మనం నొక్కే బటన్ ఎందుకు నొక్కుతున్నాము అన్న ఆలోచన ఖచ్చితంగా మనసులో పెట్టుకోండి అని అడుగుతా ఉన్నా. కారణం, మీరేసే ఓటు ఒక్క జగన్ను ముఖ్యమంత్రిగా చేసుకోవడం కోసం కాదు. మీరేసే ఓటు, మీరేసే ఓటు ఆ ప్రతి పేద కుటుంబం కూడా పేదరికం నుంచి బయటపడాలి అని అంటే, మీరు వేసే ఆ ఓటు వల్ల ఆ జగన్ ముఖ్యమంత్రి స్థానంలో కూర్చుంటేనే జరుగుతుంది అన్న వాస్తవాన్ని మాత్రం ఖచ్చితంగా మర్చిపోవద్దండి అని ఈ సందర్భంగా మిమ్మల్ని అందరికీ కూడా గుర్తు చేస్తూ, మంచి జరగాలి, మంచి చేసే అవకాశం పరిస్థితులు దేవుడు ఇంకా ఎక్కువ ఇవ్వాలి, మీ అందరి ముఖాన చిరునవ్వులు ఇలాగే చూడాలి, మీ పిల్లల బ్రతుకులు ఇంకా మెరుగ్గా బాగుపడాలి అని మనసారా కూడా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తా ఉన్నా. కాసేపటి కిందట విశ్వమన్న మాట్లాడుతూ ఈ నియోజకవర్గానికి జరిగిన మంచి గురించి తాను గొప్పగా చెప్పుకొస్తూ ఒకవైపున చెబుతూనే మరోవైపున ఇంకా కొన్ని జరగాల్సినటివి, కొన్ని కొన్ని ఇంకా చేయదగినవి అడిగాడు. దీనికి సంబంధించి తాను అడిగినట్టుగానే ఆర్ఎండ్ఆర్ ప్యాకేజీకి సంబంధించి, జీడిమెట్ల రిజర్వాయర్ ఆఫ్ బెలుగుప్ప మండలానికి సంబంధించి, దీనికి సంబంధించి కూడా స్పీడ్ పెంచే కార్యక్రమం కూడా ఖచ్చితంగా చేస్తాం. డిస్ట్రిబ్యూటరీ ఫీల్డ్ ఛానల్ సిస్టమ్ 76,000 ఎకరాలకు సంబంధించి, దీనికి సంబంధించి కూడా 68 కోట్ల రూపాయలు స్పీడ్ పెంచేదానికోసం దీని గురించి కూడా అడిగాడు. దీని గురించి కూడా ఖచ్చితంగా అడుగులు ముందుకు పడతాయని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. కొత్తగా రెసిడెన్షియల్ స్కూలు బీసీ పిల్లల కోసం పెన్నా హోబిలంలో అడిగాడు. దీనికోసం 33 కోట్ల రూపాయలు కేటాయింపు చేస్తా ఉన్నామని సందర్భంగా చెప్తా ఉన్నాం. అదేవిధంగా 12 మైనర్ ఇరిగేషన్ ట్యాంకులకు ఒరవకొండ గుత్తగొల కాన్స్టిట్యున్సీలో సంబంధించి మరో 20 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే వీటి అన్నిటికీ కూడా ఈ కార్యక్రమం కూడా చేయొచ్చని అడిగాడు. దీనికి కూడా శాంక్షన్ చేస్తా ఉన్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. రాబోయే రోజుల్లో ఇవన్నీ కూడా ఇంకా వేగం అందుకుంటాయి. కాసేపటి కిందట ఇక్కడికి వచ్చి అడుగుతా ఉన్నప్పుడు తాను అంటా ఉన్నాడు, అనా ఇదే ఉరవకొండ నియోజకవర్గంలో, ఇదే ఉరవకొండ టౌన్లోనే ఇక్కడ ఉన్నవి ఇంతకుముందు 10,000 ఇళ్ళుంటే ఇక్కడ మనం కడతా ఉన్నది మరో 8,000 ఇళ్ళు ఇక్కడే కడతా ఉన్నామన్నా ఈ టౌన్లో అని చెప్పి నిజంగా తాను చెప్తా ఉన్నప్పుడు చాలా సంతోషం అనిపించింది. దేవుడి దయతో ఇంతమంది అక్క చెల్లెమ్మలకు మంచి జరుగుతూ ఉంది. చేసే అవకాశం దేవుడు మీ బిడ్డకి ఇచ్చినందుకు దేవుడికి ఎప్పటికీ కూడా రుణపడి ఉంటాను అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, మీ అందరికీ మంచి జరగాలని మరొక్కసారి మనసారా కూడా ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం. గౌరవ మంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఇప్పుడు